ఇక హైదరాబాద్లో మియాపూర్లో 12 ఏళ్ల బాలిక హత్య కేసులో కన్న తండ్రి హంతకుడని తేల్చారు పోలీసులు. అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ నెల 21న తన కూతురు కనిపించడం లేదంటూ తండ్రి నరేష్ పోలీసులకు ఫోన్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అనుమానాస్పదంగా బాలిక శవం కనిపించడంతో మియాపూర్ పోలీసులు అసలు నిజాన్ని రాబట్టేందుకు తండ్రిని విచారించారు. అడవిలో కట్టెపొలలో తీసుకొద్దామని కూతురికి చెప్పి అడవిలోకి తీసుకువెళ్లి కన్న కూతురిపైనే అత్యాచార యత్నానికి పాల్పడినట్టు తేలింది. అయితే అందుకు కూతురు అంగీకరించకపోవడంతో చివరకు చంపేశాడని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కన్న తండ్రి నరేష్ నిందితుడని తెలిసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. ఈ నెల 7వ తారీఖున ఒక 12 సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్ మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి దానిలో ఒక 4 టీంలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా సెర్చ్ చేయటం, క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో 13వ తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది, డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టూవర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆ ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. ఈ అతని కోరికను తన సొంత కూతురు మీద కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకోవటం జరిగింది. ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకు చెప్తానే